తిరుమలలో లడ్డు వివాదంపై నంద్యాల జనసేన టీడీపీ సమన్వయకర్త పెడితల సుధాకర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ పవిత్రమైన తిరుమలలో గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అనేక అపచారాలు జరిగాయన్నారు. లడ్డులో జంతువులకు సంబంధించిన పదార్థాలను కలపడం దారుణమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా తన ప్రభుత్వం ప్రవర్తించిందని, గత ప్రభుత్వ వైసీపీ నాయకులు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసినందుకు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారని, లడ్డు వివాదంపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళా లక్ష్మి, జనసేన నాయకులు నగేష్, సందీప్, సురేష్, రెడ్రోజ్ కృష్ణ, మనుదీప్, షబీర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానంలో లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన అరాచకము ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ మనోభావాలు ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నాయి. ఏ ప్రభుత్వమైనా కూడా ప్రతి మతాన్ని గౌరవించాలి. ఈ విధంగా లడ్డు విషయంలో అంత పవిత్రమైన స్థలంలో లడ్డు విషయంలో జరిగిన అవకతవకలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజు ఈవో ధర్మారెడ్డి గారు, అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ మన వైవి సుబ్బారెడ్డి గారు, భూమకరణ రెడ్డి గారు వారి హయాంలో జరిగిన ఈ ఏమైనా చర్యని నంద్యాల జనసేన నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి పనులు ఏ ప్రభుత్వంలోనూ కూడా జరగకూడదు. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతింపించాం కాబట్టి ఈ విషయంలో ఈ ప్రభుత్వము ఆ రోజు ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులను, ఆ తప్పు చేసిన వ్యక్తులను, కమిషన్లకు కూడిన అధికారులను, వారిని అందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి సిబిఐ ఇంక్వైరీ చేసి రాబో రోజుల్లో ఇలాంటి తప్పులు ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షింపబడేటట్టు ఈ చట్టము, ఈ ప్రభుత్వము వారిని శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాము. రాబో రోజుల్లో ఏ మతానికైనా ప్రతి ఒక్కరు మతాన్ని గౌరవించుకోవాలి. ప్రజల మనోభావాలు తీసే పని ఎవరు చేయకూడదు. ఆ పని ఎవరు చేసినా వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జనసేన. చూడదు. ఇప్పుడు రోజా గారు నిన్న మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ. ఇప్పుడు కల్తీ లేని నెయ్యని మీరు నిరూపించుకోండి, అంతే తప్ప ఇతరత్ర మాటలు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మీరు ప్రతి నెలా దర్శనానికి వెళ్ళారు. మీరు ఏ విధంగా వెళ్ళారు? ఇప్పుడు మీ ప్రభుత్వం పోయి 3-4 నెలలు అవుతుంది, మీరు ఎందుకు దర్శనానికి వెళ్ళలేదు? దర్శనం నెపంతో టికెట్లు అమ్ముకున్నారు పెద్దిరెడ్డి గారు ప్లస్ రోజా గారు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో ప్రతి ఒక్క విషయంలో, హోటల్స్ విషయంలో, కాలినడకలో పైకి వెళ్ళే వాళ్ళకి ఎన్నో వసతులు ఉండేవి ఇంతకుముందు. ఎన్నో కాలినడకలు పైకి వెళ్ళే వాళ్ళకి ఎన్నో షాపులు ఉండేటివి. నీళ్లు తాగని కూడా ఇప్పుడు ఒక షాపు కూడా లేదు, తీపిచ్చేశారు. అంటే ఇలాంటి పోకడ మానుకొని దేవుని విషయంలో అయినా సరే మీరు కరెక్ట్గా బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాను.